మన వాళ్ళు కొంచెం ఈలోపు నేను ప్రసాద్ గారు వాయిస్ తీసుకుంటాను ప్రసాద్ గారు షర్మిలు గారి ఇవాళ కామెంట్స్ మనం అక్కడ నుంచి చూస్తున్న ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి జిల్లాల నుంచి ఒంగోలు నెల్లూరు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా మధ్య కృష్ణా గుంటూరు స్కిప్ చేసినట్టున్నారు బహుశా తర్వాత చేస్తారు అమరావతి అన్నీ ఉన్నాయి కదా అక్కడ సో ఇవాళ కడపలో మాట్లాడిన మాట అదే మీ నెగిటివ్ సెన్స్లో తీసుకోవట్లేదు కానీ తనలో ఉన్న కసి తనలో ఉన్న ఆవేదన తనకు జరిగిన అన్యాయం సరే సాక్షిలో నా వాటాలు ఉన్నాయి సగం నాదే అని కూడా అందామే ఇప్పుడు ఎన్టీ రామారావు గారేమో ఆడబిడ్డలకి సగం ఆస్తి ఒక్కని రాసిచ్చాడు చట్టం చేశాడు రాజశేఖర రెడ్డి గారేమో సగం ఆస్తి కొడుక్కి సగం ఆస్తి ముందు నేనేమో ఉన్న సగం లాక్కుని ముందు ఇచ్చాడు ఏదో సినిమాలో చెప్తారు సుత్తి రాజుగారు చిన్న భార్య ఇచ్చింది ఉంగరుండి పెద్ద భార్య ఏమి ఇచ్చిందంటే ఉన్న హారం లాక్కుంది అట్లుంది పరిస్థితి సో ఈ ఇది చూసిన తర్వాత ఏమైనా కొంత చేంజ్ వస్తుంది షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో డెఫినెట్గా దేవులు పోయి చేంజ్ తెలంగాణలో రాల పాపం ఆమె ఎంత కష్టమైన రాలా ఏపీలో వస్తుంది అనేది ఏమైనా కనపడుతుంది తెలంగాణలో ఎందుకంటే జనం ఓన్ చేసుకోరే అదే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు ఆంధ్ర రాయలసీమ క్యాండిడేట్ గానీ చూసారు తప్ప తెలంగాణ కోడలుగా ఆమె ఎంటర్ అవుతుంటేనే ఫస్ట్ రోజే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏమని తెలంగాణ సాధించుకుంది తెలంగాణ బిడ్డల కోసం కానీ కాదని ఇప్పుడు ఒకటే పార్టీ అనుకోండి ఈ పార్టీ ఉన్న అప్పుడు ఆయన కూడా చెప్పాడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నేను సపోర్ట్ ఇస్తాను మా సోదరి కూడా చెప్పాడు ఆయన అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకున్న వాళ్ళు నలభై నుంచి యాభై శాతం మంది ఉంటారు ఒరిజినల్ బలం అంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వచ్చిన అరవై ఏడు సీట్లే అతను బలం అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నూట యాభై తొంభై సీట్లు పైగా తొంభై సీట్లు పైగా రాజశేఖర రెడ్డి పేరు మీద వచ్చినవే ఇవాళకి కూడా ఆయన వెనకాల ఉన్న ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సగం మంది రాజశేఖర రెడ్డి కోసం వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఆ మొక్కన కనుకను